చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసని 2024 లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు వైస్రాయ్ హోటల్లో మొదలుపెట్టిన వెన్నుపోటు రాజకీయాన్ని ఇంకా నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే అసహ్యించుకునే పరిస్థితికి టీడీపీ దిగజారిందని మంత్రి రోజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారు ప్రజలకి మంచి చేశారనే అంత మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పార్టీని ఎమ్మెల్యేని కొనుగోలు చేసి లాక్కున్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే తన ఎమ్మెల్యేలను వాళ్ళకి అమ్మి అప్పుడు నీతిమాల రాజకీయాలు చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలని కొని దాంట్లో సిగ్గు లేకుండా 4 మంత్రులు చేశాడు. ఏమైంది పరిస్థితి? రాబోయే కాలం కూడా అంతే. చంద్రబాబు నాయుడు ఎంత నీతిమాలన రాజకీయం చేస్తే అంత జీరోకి వెళ్ళిపోతాడు. 23 మందిని కొన్న చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలకి పరిమితమయ్యాడు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలని కొన్నాడు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ 2 కూడా రావు ఖచ్చితంగా. ఎందుకంటే 2024 175కి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సింది ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి తెలియజేసుకుంటుంది. 21 ఎమ్మెల్సీలో 17 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఈరోజు ఏ విధంగా 4 గెలిచారో అందరూ చూశారు. దానికే సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నారంటే ఇంతకన్నా పిచ్చోళ్ళు ఎవరూ కూడా లేరు.